ग्राम प्रगति वेदिक कार्यक्रम में भागंगा कावली एमएलए रामिरेड्डी प्रताप कुमार रेड्डी चेंचुगानी पालेंलो पर्यटिंचारु। वैएस जगन मोहन रेड्डी प्रवेशपेट्टिन पदकालनु प्रजल मुंगिट्लो तीसुकेल्ले उद्देशंतो एर्पाटु चेसिन ई सचिवालय वालंटरी व्यवस्थ पनि तीरुनु परिशीलिंचेंदुकु पल्ले पल्लेकु एमएलए पर्यटिस्तुन्नारु। అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు ప్రతి గడపకు చేరువయ్యేలా కృషి చేసిన వాలంటరీ వ్యవస్థను మరియు సచివాలయ పనితీరును గ్రామ ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా దళారులను నమ్ముకుని రైతులు మోసపోతున్నారని, పండించిన పంట 4 రోజులు ఎండపెట్టి ప్రభుత్వానికి అమ్మితే గిట్టుబాటు ధరతో పాటు వారిలో అధికంగా లాభం ఉంటుందని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. ఈ గ్రామ ప్రగతి వేడుకలు కావలి డివిజనల్ అధికారి శ్రీను నాయక్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వ్యవస్థ, రైతులు, సచివాలయ సిబ్బంది, వాలంటరీ వ్యవస్థ, వైఎస్ఆర్సిపి, జెడ్పీటీసీ జంపని రాఘవులు, ఎంపీపీ ఆలూరు కొండమ్మ, ఎంఈఓ జయంతి బాబు, మహిళా పోలీసులు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అయన్నగడ పత్రం పెట్టి ఆయన మంచి మెజార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి మెజార్టీనే సీట్లు వస్తాయి. మన శాసన సభ్యులు గారు మంత్రి అయ్యే ఖాయము ఆయన ఆయన నిధులు కానీ ఏదో నిధులు కానీ చేసి మనకి గ్రామాన్ని అభివృద్ధి చేసడానికి సహాయపడతాడని చెప్పి 2.8 ఉంది. దాదాపు ఆ రోడ్డు కదా పార్వతమ్మ దయలు సిబ్బంది ఏదైనా అడిగితే ఇమ్మీడియట్ గా ఇచ్చారు. అంటే డిజిటల్ అసిస్టెంట్ ప్రతి ఒక్క రికార్డు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించిన రికార్డు మీ కాడ ఎప్పుడైనా రెడీ పెట్టుకోగా. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అన్ని మ్యాప్స్ అన్ని కూడా రెడీగా, ఎన్ని రోడ్స్ కాంక్రీట్ రోడ్స్, ఎంత డ్రైనేజ్ ఉంది, ఎంత వరకు వాటర్ గైన్స్ ఉన్నాయి, మొత్తం ఎక్కడెక్కడ మళ్ళీ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మీరంతా కలిసి ఎప్పుడైతే బాగా పనిచేస్తారో అప్పుడే ఈ గ్రామంలో కూడా ఎటువంటి పాస్బుక్ లో అబ్బాయి మా నాన్నమ్మ పచ్చిన పాస్బుక్ లో ఉంది సార్, ఆయన పేరు మీద ఉంది. నేను పంచాయతీ సెక్రటరీ, ప్రతి వారం కూడా వాలంటీర్లతో మీటింగ్ పెట్టుకోవడం, మీ 50 ఇళ్లలో ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మొత్తం కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. ఎవరికైతే భూమి మీద ఒకరుండి రికార్డులలో ఇంకొకరు పేర్లుంటే ఏ విధంగా వీళ్లకు భూమి సంక్రమించింది, అసలు నువ్వెవరు, కొనుగోలు చేశావా, వారసత్వంగా వచ్చిందా, ఏదన్నా కొన్నావా, ఇటువంటివన్నీ కూడా నోట్ చేసుకుని తప్పకుండా భూ సమస్యలన్నింటికి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి మేము 1x1 వస్తున్నాము. మన కావలి మండలానికి సంబంధించి ఆనేమడుగు, మన్నంగిటిన్నే ఈ రెండు గ్రామాలు అయినాయి. నెక్స్ట్ ఈరోజు ప్రభుత్వం నుంచి అత్తి పేరు పొందుతున్నారో ఒకసారి చూడండి. ఈరోజు మీ పిల్లలు బాగా చదువుకుని ఉన్నత విద్య చదువుకుంటే వారికి ఉద్యోగావకాశం వస్తే మీ కుటుంబాలు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ఒకసారి ఆలోచించండి. అందుకే ఈరోజు జగన్ అన్న చెప్పాడు, నేను ఏదైనా సరే పిల్లలకి ఇచ్చేది ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు. ఆ చదువు కానీ చదువుకుంటే తప్పకుండా మీ కుటుంబాలు బాగుపడతాయి. అందుకే ఆ పిల్లవాడిని ఎల్కేజీ నుంచి పీజీ దాకా ప్రతి ఒక్క పైసా పెట్టి చదివించేదానికి ఆ పిల్లవాడికి మామగా నేనుంటానని ఈరోజు మాటిస్తున్నాడు. అదే ఈరోజు ప్రతి ఒక్క అక్క జగమ్మ కూడా ఒక భరోసాతోటి జగనన్న మాకున్నాడు, మా పిల్లల్ని చదివించేదానికి ఉన్నాడని ఈరోజు ధైర్యంగా ఈరోజు పిల్లల్ని బడికి పంపుతా ఉన్నారు, స్కూల్స్ పంపుతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు గతంలో సంపాదన కాక పిల్లల్ని చదివించకుండా వారిని పనులకు తీసుకుపోయి చేయబోతా ఉన్నారు. ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలా,
ఏ విధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని చక్కబెట్టారా అని ఈ రోజు జగనన్న ఆలోచిస్తున్నాడు. తప్పకుండా మన గ్రామాలన్నిటికీ కూడా మంచి మహద్దశ రాబోతా ఉంది. రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా నీటి వసతి కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా జగనన్న ఈ 2 సంవత్సరాలు తప్పకుండా మనకు చేస్తాడని మాటిచ్చున్నాడు. తప్పకుండా చేస్తాడని కూడా ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చాలా మంది అక్కతిగా మూడు ఉన్నారు. గతంలో మన పిల్లలు పోయే స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మన స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు ప్రతి ఒక్క స్కూల్ను కూడా కాంపౌండ్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, ఫ్యాన్స్, లైట్స్, పిల్లలకి యూనిఫామ్, బుక్స్, సాక్స్, షూ అన్నీ కూడా ఈరోజు జగనన్న ఇవ్వటమే కాకుండా మన పిల్లలు బాగా పౌష్టికంగా ఉండాలని వారికి జగనన్న గోల్డ్ ముద్ద ద్వారా ఈరోజు మంచి తిండి కూడా ఏ విధంగా పెడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్క స్కూల్ కూడా చేయిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా స్కూల్ 2 విడతగా ఆ స్కూల్ ఇంకా నాడు నేడు పెట్టలేదని నాకు జంపా రాఘవన్న అదేవిధంగా మన ఎక్స్ ఎంపీపీ కూడా చెప్పడం జరిగింది. ఆ స్కూల్ కూడా తప్పకుండా నాడు నేడు పెట్టించి తప్పకుండా ఆ స్కూల్ని బాగా చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం.